అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లజీ అర్సల రసూలహు బిల్ హుదా వదీనిల్ హక్ లియుజ్హిరహు అలా దీని కుల్లిహ్ వకఫా బిల్లాహి షహీదా వఅష్హదు అల్ల ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ ఇఖరారం బిహి వతౌహీదా وأشهد أن محمدًا عبده ورسوله وصفيه وخليله صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليمًا مزيدًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وآمنوا برسوله أوتكم كفلين من رحمته ويجعل لكم نورا تمشون به ويغفر لكم వల్లాహు గఫూరుర్ రహీం. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మానవాళికి చేసిన అనేక మేళ్లల్లో ఓ ఘనాపాటి మేలు జకాత్ ఆదేశం. ఖురాన్ మరియు హదీసుని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా నమాజును మరియు జకాతును పక్క పక్కనే పేర్కొంటూ ఇవి రెండు అవిభాజ్యాలు అని పలుమార్లు తెలియజేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే యథార్థాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట బునియల్ ఇస్లాము అలా ఖమ్స్, ఇస్లాం ధర్మం ఐదు విషయాల మీద ఆధారపడి ఉంది. అందులో షహాదతైన్ ఒకటైతే, నమాజు స్థాపన రెండవదైతే, ఇస్లాం మూడవ మూల స్తంభం జకాత్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట ఖంసున్ మన్ జాఅ బిహిన్న మా ఈమానిన్ దఖలల్ జన్నా. ఐదు విషయాలు ఉన్నాయి. ఈ ఐదు విషయాలని ఎవరైతే ఈమాన్ కలిగి పాటిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. మన్ హాఫద అలా సలవాతిల్ ఖమ్స్, ఐదు పూటల నమాజును ఎవరైతే కాపాడుకుంటారో, అలా ఉదూయిహిన్న వరుకూఇహిన్న వసుజూదిహిన్న వమవాఖీతిహిన్న, వుజూకి నమాజ్కి సంబంధించిన వుజూని ఎవరైతే కాపాడుకుంటారో, రుకూను ఎవరైతే కాపాడుకుంటారో, సజదాలను ఎవరైతే కాపాడుకుంటారో, అలాగే నమాజు వేళను ఎవరైతే కాపాడుకుంటారో
వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వసామ రమదాన, పూర్తి రమదాను మాసపు ఉపవాసాన్ని ఎవరైతే పాటిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వహజ్జల్ బైత ఇనిస్తత ఇలైహి సబీల, స్తోమత కలిగి ఉన్న ఎవరైతే మస్జిదే హరాంను ఉద్దేశించి హజ్ చేస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వఅత జకాత తయ్యిబతం బిహా నఫ్సు, ఎవరైతే నిష్కల్మషమైన మనసుతోటి పవిత్రమైన మనసుతోటి జకాతును చెల్లిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఖుదాఅ తెగకు చెందిన ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, ఇన్నీ షహీదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్నక రసూలుల్లాహ్ వసల్లైతు సలవాతిల్ ఖమ్స వసుంతు రమదాన వకుంతుహు వఆతైతు జకా, యా రసూలుల్లాహ్, నేను అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్య దైవం ఎవరూ లేరు అని తమరు అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చాను. 5 పూటల నమాజుని స్థాపించాను. రమజాన్ శాంతం ఉపవాసాలు పాటించాను. రాత్రి జాగారం కూడా చేశాను. మరియు నేను జకాతు కూడా చెల్లించాను అని చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మన కోసం శుభవార్త. మన్ మాత అలా హాద కాన మిన సిద్దీఖీన వశ్షుహద, సుభానల్లాహ్. ఎవరైతే ఇలాంటి ఆచరణ మీద మరణిస్తారో వారు రేపు ప్రళయదినాన సిద్దీకీన్ అంటే సత్యవంతుల సరసన ఉంటారు, షహీద్ అంటే అమరవీరుల సరసన ఉంటారు అని, అమరగతి నొందిన యొక్క షహీదుల సరసన ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మంలో నమాజ్ తర్వాత గొప్ప మూల స్తంభం ఏది అంటే అదే జకాత్. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, జకాత్ వ్యవస్థ ద్వారా, ఆదేశం ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, దైవదత్తమైన అల్లాహ్ ప్రసాదితమైన సంపద ఏదైతే మనకు ప్రాప్తమై ఉందో, ఏదైతే మన అవసరానికి మించి అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించాడో, ఆ సంపదను తన దాసుల మీద ఖర్చు చెయ్యమంటున్నాడు. ఇంకా ఎవరైతే ఎలలేని సంపదని పొంది కూడా జకాతు చెల్లించడం లేదో వారు కృతజ్ఞతకు పాల్పడుతున్నారు, అవిధేయతకు ఒడిగడుతున్నారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా శిక్ష నుండి భయపడాలి. కనుక అభిమాన మిత్రులారా, జకాత్ ఆదేశం అల్లాహ్ సుబ్హానహు తాలా అనాదిగా ప్రవక్తలందరికీ ఇచ్చాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వజఅల్నాహుమ్ అయిమ్మతన్ యహ్దూన బిఅమ్రినా వఔహైనా ఇలైహిం ఫిఅలల్ ఖైరాత్ వఇఖామిస్ సలాత్ వఈతాఇజ్ జకాత్ వకానూ లనా ఆబిదీన్. మా ఆదేశానుసారం మార్గదర్శకత్వం నెరిపే వారిని మేము నాయకులుగా చేశాము. నాయకత్వం అనేది మనకు దక్కాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పిన
ఈ లక్షణాలు మనలో ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడండి, మేము వహీ ద్వారా సత్కార్యాలు చెయ్యండి అని, నమాజు స్థాపించండి అని, జకాతు ఇవ్వండి అని వారికి బోధించాము, వారు మమ్మల్ని ఆరాధించేవారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ కితాబు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్తున్నాడు. ఈ కితాబు అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి మనం పుచ్చుకున్నప్పుడే మనకు నాయకత్వం లభిస్తుంది. మనం అనుకుంటే సరిపోదు, నేను 5 పూటల నమాజు చదువుతున్నాను, మంచిని గురించి ఆదేశిస్తున్నాను, చెడుని గురించి వారిస్తున్నాను, దాన ధర్మాలు కూడా విరివిరిగా చేస్తున్నాను, జకాత్ కూడా ఎంతో నిష్ఠగా చెల్లిస్తున్నాను అని నేను అనుకుంటే సరిపోదు. మనం చేసే ఈ సత్కర్మలను అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించి, హా నా దాసుడు నమాజ్ చదివాడు, నా దాసుడు సత్కర్మలు చేశాడు, నా దాసుడు జకాత్ చెల్లించాడు అన్న కితాబు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చినప్పుడు పరిపాలన పగ్గాలు కానీ నాయకత్వానికి అవకాశం కానీ మనకు లభించే అవకాశం ఉంది. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ప్రశంసించు చెప్పిన మాట, వకాన యమురు అహ్లహు బిస్సలాతి వజ్జకాతి వకాన ఇంద రబ్బిహి మర్దియా. ఇస్మాయిల్ అలైహిస్సలాం తన ఇంటి వారిని నమాజు గురించి ఆదేశించేవారు, జకాతును పాటించండి అని ఆదేశించేవారు. అలాగే ఈ ఆయన చర్య మూలంగా, ఈ యొక్క సత్కర్మ మూలంగా ఆయన తన ప్రభువుకు ఎంతో ఇష్టులయ్యారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నారు. అలాగే అభిమాన సోదరులారా, ఈరోజు మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాతో దువా చేస్తున్నాం, ఓ అల్లాహ్, ఒకటి కాదు, రెండు కాదు, 125,000 కాదు, కోట్ల కొలది సమస్యలు ముస్లిం సమాజానికి ఉన్నాయి. ఈ సమస్యల్ని తొలగించమని, ఈ గడ్డు స్థితి నుండి గట్టెక్కించమని చేతులెత్తి మొరపెట్టుకుంటున్నాం. దీనాతి దీనంగా అల్లాహ్ సుబ్హానహు వతాలాను మనం వేడుకుంటున్నాం. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా మన మొరని ఆలకించాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, మూసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చెయ్యమని చెప్పాడో అది మనం చెయ్యాలి. కనుక మూసా అలైహిస్సలాం తన జాతి వారి కోసం దువా చేశారు, వక్తుబులనా ఫీ హాదిహి దున్యా హసన వ ఫిల్ ఆఖిరా ఇన్నా హున్నా ఇలైహి. ఓ అల్లాహ్, నా జాతి వారి కోసం, మా కోసము ఇహలోకంలోను పరలోకంలోను మేలుని రాసిపెట్టు, మేము నీ వైపునకే మళ్ళుతున్నాము అంటే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా, قال عذابي اصيب بها من اشاء. ఇది నా శిక్ష, నేను తలచిన వారిని శిక్షిస్తాను, వరహ్మతి వసిఅత్ కుల్ షై, అయితే నా కారుణ్యం సమస్త వస్తువులను ఆవరించి ఉంది. మరి ఈ కారుణ్యాన్ని ఎవరి కోసం రాస్తానని చెప్తున్నాడండి, ఫసఅక్తుబహ లిల్లదీన యుతూన అజ్జకా వల్లదీన హుమ్ బి ఆయాతిన యుమినూన్. ఎవరి కోసం రాస్తానని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తారో, ఎవరైతే జకాతును చెల్లిస్తారో, అలాగే అల్లాహ్ యొక్క అవిధేయతకు ఎవరైతే దూరంగా ఉంటారో వారి పేరనే అల్లాహ్ సుబ్హానహు వతాలా తన కారుణ్యాన్ని రాస్తాను అని నొక్కి మరీ ఒక్కాణించి చెబుతున్నాడు. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా సాధక బాధల్లో, కష్టాల్లో, సమస్యల సుడిగుండంలో భయంకరంగా మనం ఇరుక్కొని ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండాలని మనలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అండ గనుక మనకు ఉన్నట్టయితే సమస్య అది ఎంత జటిలమైనదైనా సరే
సునాశయంగా మనం దాన్ని మనం దాటగలం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వఖాలల్లాహ్ ఇన్నీ మాకుం, అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్తున్నా నిశ్చయంగా నేను మీతోనే ఉంటాను. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. లైన్ అకంతుముస్సలా, మీరు నమాజుని స్థాపించినట్లయితే, వ ఆతైతుముస్ జకా, జకాత్ను చెల్లించినట్లయితే, వ ఆమంతుం బిరుసులి, నా ప్రవక్తలను విశ్వసించినట్లయితే, వారికి ఆదరువుగా నిలిచినట్లయితే, అలాగే ఉత్తమ రుణం గనుక మీరు ఇచ్చినట్లయితే, నేను మీకు తోడుగా ఉండడమే కాదు, లౌకఫిరన్న అన్కుం సయ్యాతికుం, మీ పాపాలను ప్రక్షాళిస్తాను, మిమ్మల్ని స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక అభిమాన సోదరులారా, మనలో ప్రతి ఒక్కరూ శుభవంతులమవ్వాలి. నలుగురు మన గురించి నాలుగు మంచి మాటలైనా మాట్లాడుకోవాలి అని కోరుకుంటాం. మరి ఆ నలుగురు మనల్ని మోసే ఆ నలుగురు మనల్ని మంచిగా పొగడాలి అన్నా, మంచి వ్యక్తిగా గుర్తించాలి అన్నా, మనం ఎక్కడ వెళ్ళినా శుభవంతులుగానే ఉండాలి. మన వల్ల ఏ ఒక్కరికి హాని అనేది జరగకుండా మనం ఉండాలి అంటే ఈసా అలైహిస్సలాం వారి మాటను మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఈసా అలైహిస్సలాం అన్నారు, వజాలనీ ముబారకన్ అయినా మాకుం, నేను ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా నన్ను శుభవంతునిగా చేశాడు. మరి అల్లాహ్ సుబ్హానతో శుభవంతునిగా చేశాడు కదా, మరి ఏం చెయ్యమని అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించాడు, వ ఔసానీ బిస్సలాతి వజ్జకా మా దుంతు హయ్య, నేను బతికి ఉన్నంత కాలం నమాజును స్థాపించాలని, జకాతును చెల్లిస్తూ ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా నాకు ఆదేశించాడు. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక అనుగ్రహాలు మన మీద ఉన్నాయి. ఆ అనుగ్రహాల్లో ఒక అనుగ్రహం ధనం కూడా. అల్లాహ్ సుబ్హానహు తాలా వమన్ యుక్రిదుల్లాహ్ కర్దన్ హసన, ఆయన ఉపాధి ప్రదాత, సమస్త లోకాలకు తిండి పెట్టేవాడు, ఆహార పానీయాల్ని అందజేసేవాడు, జీవకోటిని పోషించేవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. అలాంటి అల్లాహ్ సుబ్హానహు తాలా నాకు ఎవరు రుణం ఇస్తారు అని అడుగుతున్నాడు. మన ఈ అల్పుల రుణ అవసరం అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఉందా? తాయిలాలు పుచ్చుకునే ఇలవేల్ప అల్లాహ్ అంటే కాదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తాలా తన కోసం అడగడం లేదు, మీరు ఇచ్చేది నా దాసులకు ఇవ్వండి, మీరు తినిపించేది నా దాసులకు తినిపించండి, మీరు తొడిగించేది నా దాసులకు తొడిగించండి. కనుక రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు తాలా అడుగుతాడు, ఓ నా దాసుడా, నేను ఆకలితోనున్నాను, నువ్వు నన్నెందుకు అన్నం పెట్టలేదు అని అంటే దాసుడు విన్నవించుకుంటాడు, సర్వలోక పరిపోషక, నువ్వు ఆకలితో ఉండడం ఏంటి, నా ఓటి అల్పుడు నీ ఆకలి తీర్చడం ఏంటి అంటే, నా ఫలానా దాసుడు ఆకలితో అలమటిస్తున్నాడు, నువ్వు చూశావు అతని ఆకలి తీర్చగలిగే శక్తి స్తోమత నీలో ఉంది కానీ నువ్వు తీర్చలేదు, ఒకవేళ తీర్చి ఉంటే నన్ను అక్కడ పొందేవాడు, దాహంతో ఉన్నాడు, దాహాన్ని నువ్వు తీర్చలేవు, తీర్చగలిగే శక్తి సత్తా నీలో ఉంది, తీర్చి ఉంటే ఆ వ్యక్తి దగ్గర నన్ను పొందేవాడు, నగ్నంగా ఉన్నాడు, అతనికి వస్త్రమును కప్పలేదు, వస్త్రం కప్పగలిగే స్థితి సత్తా నీలో ఉండేది, నువ్వు చెయ్యలేదు కనుక నా కారుణ్యానికి దూరం అయ్యావు, ఒకవేళ చేసి ఉంటే అక్కడ నన్ను నువ్వు పొందేవాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఓ 10 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చేసి 10 సార్లు అతని వైపు ఎరగా చూస్తాం, ఏదో పెద్ద మేలు చేసేసినట్టు. అభిమాన సోదరులారా, వఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మహ్రూమ్,
అల్లా సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించిన సంపదలు అడిగే వారికి, అడగని వారికి కూడా, అడగని ఆత్మాభిమాన ధనులు ఉంటారు వారికి కూడా హక్కు ఉంది. ఆ హక్కుని మనం నెరవేర్చకపోతే, చెల్లించకపోతే ఇహలోకంలోనే కాదు నష్టపోయేది, రేపు ప్రళయదినాన కూడా ఇవే సంపదను అల్లా సుబ్హానహు వతాలా కడ్డీలుగా తయారు చేసి నరకాగ్నిలో దాన్ని బాగా కాల్చి మన వీపులకు వాతలు పెడతాడు అన్నక విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక అభిమాన సోదరులారా, అబూబకర్ రదియల్లాహు అను గారి మాటతో నా మాట నేను పూర్తి చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం ఆయన జకాతు ఇవ్వని వారితో యుద్ధం చేశారు. ఇది గమనించాలి మనం. ఎవరండి వారు? అల్లాహ్ను విశ్వసించేవారు, అల్లాహ్ ప్రవక్తలను విశ్వసించేవారు, ఖురాన్ పారాయణం చేసేవారు, దాన ధర్మాలు కూడా చేసేవారు, అన్ని హజ్ కూడా చేసేవారు. ఏం చెయ్యలేదు? జకాతు ఇచ్చేవారు కాదు. జకాతు ఇవ్వమని వారు మంకుతనం అనేది పట్టారు కనుక వారిని సరిచెయ్యడానికి యుద్ధం చేశారు. ఇప్పుడు ఒకరు వచ్చి మన మీద యుద్ధం చెయ్యరు, అది వేరే విషయం. అయితే ఈరోజు ధన ప్రీతి మనలో ఎంత ఉందంటే వడ్డీ వ్యాపారాన్ని అస్సలు వదలడం లేదు. అల్లా సుబ్హానహు వ తాలా నేను వడ్డీని తుదముట్టిస్తున్నాను అని హెచ్చరించిన మీకు నేను అమితంగా యుర్బిస్ సదఖాత్, ఇప్పటి ముప్పటిగా మీ యొక్క దాన ధర్మాన జకాత్ నేను పెంచుతాను అల్లా సుబ్ అల్లాహ్ మాట ఇస్తున్నా. మనలో నమాజు చదివేవారు, దాన ధర్మాలు చేసేవారు కూడా, అలాగే హజ్ను చేసేవారు కూడా వారికి అల్లా సుబ్హానహు ప్రసాదించిన సంపదలను జకాతు తీయడానికి మాత్రం మనసొప్పడం లేదు. ఎవరి సంపద అండి ఇది? ఎవరి ధనం ఇది? అల్లా సుబ్హానహు వ తాలా మనకు పరీక్ష నిమిత్తం ఇచ్చిన ధనం. అల్లా పరీక్షించదలిచాడు. కొందరికి ఇచ్చి పరీక్షిస్తున్నాడు, మరికొందరికి ఇవ్వకుండా పరీక్షిస్తున్నాడు. ఇచ్చిన వారి పరీక్ష అంటే ఇవ్వని వారికి వీడు ఇస్తారా లేదా అనేది. ఒకవేళ మనం ఇస్తే అల్లా సుబ్హానహు వతాలా మరింత ఇస్తాడు, ఒకవేళ మనం ఇవ్వలేదనుకోండి దైవ దూత అభిశాపానికి గురవ్వాల్సి ఉంటుంది. అదేమిటంటే ఓ అల్లా ఎవరైతే ఇవ్వరో నువ్వు కూడా వారికి ఇవ్వకు. కనుక అల్లా సుబ్హానహు వతాలాక శుభవార్తను పొందే ప్రయత్నం చేయాలి. అల్లా సుబ్హానహు వతాలా శిక్ష నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే జకాత్ అనే ఈ ఆర్థిక న్యాయం ఏదైతే సమాజానికి అల్లా సుబ్హానహు వతాలా చెయ్యదలుస్తున్నాడో దాన్ని మనం చిత్తశుద్ధితో చెయ్యాల్సి ఉంది. నిజంగా జకాతు వ్యవస్థ సరైపోయి ఆ జకాతు సంపదను ముస్లిం సమాజంలో చిత్తశుద్ధితో కనుక పంచగలిగినట్లయితే సమాజం ఏదైనా సమస్య ఉండదు. అయితే ఇవి కొరవడ్డాయి కనుక ఇంకా సమస్యలు అనేకమైనది అలానే ఉన్నాయి. అల్లా సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాల్ని పాటించే సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.